టేస్ట్ లేకుండా చప్పగా ఉంటుందని నేనే కారం కొంచెం లైట్గా ఎక్కువేశాను. ఎలా ఉంది? ఘాటుగా ఉంది, మసాలా కూడా కాస్త ఎక్కువైంది బంగారం. ఆ మాత్రం మసాలా తగలకపోతే మ్యాగీ టేస్టే ఉండదు. ఇప్పుడు చెప్పు ఎలా ఉంది? బాగుంది. బాగుంది బేబీ, నైస్. ప్రపంచంలో మ్యాగీని ఇంతకన్నా వరెస్ట్గా, సారీ, బెస్ట్గా, టేస్టీగా మ్యాగీని కనిపెట్టిన వాడు కూడా చేయలేడు. ఇదిగో పట్టుకో, నువ్వు తిని, నువ్వు తిని. నిజంగానే బేబీ, నీ మీద ఒట్టు, చాలా బాగుంది బేబీ. తిరి తిరి. థ్యాంక్ యూ. తిరి. ఛీ, దీని అమ్మ బతుకు. పెళ్ళంతో వంట బాధ్యతని కూడా చెప్పే స్వతంత్రం లేని బతుకులు. పెట్టింది తినాలి, అది ఎలా ఉందో అద్భుతం అనుకోవాలి. దీన్ని కుక్క బతుకుంటారు. ఏంటి, నీలో నువ్వే తెగ గింజుకుంటున్నావు, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? అబ్బే, ఇది ఫ్రస్ట్రేషన్ కాదు బంగారం. అడుక్కునే వాడికి ఇరిటేషను, తాళి కట్టిన వాడికి ఫ్రస్ట్రేషన్ అనేది రానే రాకూడదు. వచ్చినా కూడా పెద్ద ఏం పేకలేండే. బంగారం, నువ్వు తినమ్మా, తిరు. ఏంటో కృష్ణ, నువ్వు ఇంత ఎనర్జీగా ఎలా ఉంటావు? ఇంకా నయ్యం, ఇంత ఎనర్జీగా ఉండడానికి ఏం తింటావని అడగలేదు ఏసీపీ సార్. అవును నిజమే, అది కూడా అడగాలి నిన్ను. ఓకే, సీరియస్గా అడుగుతున్నాను కృష్ణ. అలా ఏం ఉండదు ఏసీపీ సార్, సహజంగా నేను ఉండటమే ఇలా ఉంటాను. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా? మన లైఫ్లో మన ప్రతి ఇష్టం వెనుక చెరగని జ్ఞాపకం ఉంటుంది, లేదా బలమైన కారణమైనా ఉంటుంది. ఓకే, అయితే నీ అల్లరి వెనక చాలా పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉండాలి. నా కథలో గొప్ప ఫ్లాష్ బ్యాక్ స్టోరీలే ఉండవేసిపి సార్. అన్నీ వెంటాడే జ్ఞాపకాలే, తీపి గుర్తులే, వేధించే వర్తమానం. అయితే ఆ జ్ఞాపకం ఖచ్చితంగా నా దైవం గురుగారే అయి ఉంటారు. కాదే సిపి సార్. మరి? చిన్నప్పుడు నేను అమ్మ నాన్నలతో తప్ప ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. మా స్కూల్లో కూడా చాలా సైలెంట్గా ఉండేదాన్ని. టీచర్స్ అందరూ నాకేదో మానసిక వ్యాధి ఉందనుకుని హాస్పిటల్లో చూపించమని అమ్మతో చెప్పారు. అప్పుడు అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని తను చెప్పినట్టు వింటే నాకు నచ్చిన చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కొనిస్తానని చెప్పింది. ఏ పేరెంట్స్ అయినా పిల్లలకి అల్లరి చేయొద్దు అని చెప్తారు, కానీ మా అమ్మ నాకు అల్లరి చేయడం నేర్పించింది. అల్లరి చేస్తే ఐస్ క్రీమ్ కొనిచ్చేది. అలా నేను రోజు ఐస్ క్రీమ్ తినడం కోసం అమ్మని ఎప్పుడూ నవ్వించేదాన్ని. అమ్మ నాకు పుల్లైస్ కొనిచ్చేది. స్కూల్లో ఫ్రెండ్స్తో సరదాగా ఉండమని చెప్పేది. నా ఫ్రెండ్స్ అందరూ అమ్మ ఫ్రెండ్స్ అయిపోయారు. నాతో పాటు అమ్మ చిన్నపిల్లయింది. నాలో అల్లరి, అందరితో సరదాగా ఉండటం, నా అలవాట్లు, నా ఇష్టాలు అన్నీ మా అమ్మవే, మా అమ్మ నుండి నేర్చుకున్నవే. కృష్ణ, ఆర్ యు ఆల్రైట్? ఐఎమ్ ఓకే ఏసీపీ సార్, ఐఎమ్ ఓకే. నన్ను అలా జాలీగా చూడకండి ఏసీపీ సార్. నన్ను ఎవరైనా జాలీగా చూస్తే నాకు నచ్చదు, ఎందుకంటే అమ్మ నాన్న లేకపోవడం నా లోపం కాదు, నా దురదృష్టం. అదృష్టం, దురదృష్టాలు మన చేతుల్లో ఉండవు, మన తలరాతలో ఉంటాయి. ఏం చేయలేం. కానీ ఇప్పుడు నా అదృష్టం, దురదృష్టాలు మీ చేతుల్లోనే ఉన్నాయి.